नमस्कार सिटी तेलंगाना वार्ता की स्वागत ना पेर ममसा बुलेटिन समर्पिस्तुन्न वारु हाईटेक ब्रॉडबैंड हाईस्पीड इंटरनेट यासंगी समय में रैतुलु प्रतिदिनमय पंटलु सागु चेयडं द्वारा లాభాలు అర్జించవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అన్నారు. జన్నర మండలం అక్కనపల్లిగూడ గ్రామంలో రైతులకు పంట సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి వాణిజ్య పంటలు సాగు చేయడంపై దృష్టి సారించారని తెలిపారు. ఆరుతడి పంటలు నూనె గింజలు పప్పు దినుసులు లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా వ్యవసాయ విస్తరణాధికారులు రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా వరి సాగు చేసే రైతులు సంబంధిత రైస్ మిల్లర్లు విత్తన సంస్థలతో ముందుగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రైతులు ఏమాత్రం నష్టపోకుండా ఆయిల్ ఫామ్ కూరగాయలు తదితర పంటల సాగు చేయాలని పంట మార్పిడి చేయడం ద్వారా భూసారం పెంపొందుతుందని భవిష్యత్తులో పంటల దిగుబడి అధికమయ్యే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట కాదు కదా, మనం ఈ బియ్యం తినడం, మనం వేరే వాళ్ళ కోసం పండిస్తున్నాం. వాళ్ళు తీసుకోము అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఎలాంటి ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను పెట్టే పరిస్థితి లేదు. సో అందుకే కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఉండవు. సో కొనుగోలు కేంద్రాలు ఉండవు అంటే ఏం చేయాలి? ఒకటి, మనం అందరినీ కోరుకునేది మీరు ప్రత్యామ్నాయ పంటకి, అంటే ఆరుతడి పంటలు తెల్లండి. సో ఎందుకు ఇది చెప్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము యాసంగిలో పండించే వరిని బియ్యం చేసిన తర్వాత మనం ఎవరు తినం? ఎందుకంటే దొడ్డు రకమే మనం ప్రత్యేకంగా వేస్తాం కాబట్టి ఇది బాయిల్ ప్రైస్కి పనికొస్తుంది. మనకి బయట మార్కెట్ అనేది కూడా లేదు, మనం ఎవరు కూడా తినము. సో అందుకే మేము ప్రత్యామ్నాయ పంటలకి వెళ్ళండి అని అందరినీ కోరుకుంటున్నాము. మన జిల్లాలో ఎలాగో యాసంగి లేటుగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి జిల్లాలో దాదాపు 85% మాత్రమే వరి కోత జరిగింది. ఇంకా 15% వరి ఇంకా కటింగ్ కాలేదు, హార్వెస్టింగ్ కాలేదు. అలాగే మనము 1,74,000 మెట్రిక్ టన్ ఈసారి కొనుగోలు చేసేది ఉంటే దాంట్లో ఇప్పటిదాకా 55,000 మెట్రిక్ టన్ మాత్రమే ఇప్పటిదాకా కొనుగోలు చేశాం. అంటే మన జిల్లాలో ఇంకా వరి కోత కానీ లేదా కొనుగోలు కానీ ఇంకా నడుస్తుంది. మనది జనవరి 15 తర్వాత కూడా మనకి కొనుగోలు ఉండే అవకాశం ఉంది. అంటే మేమనేది ఏదంటే యాసంగి మన జిల్లాలో ఎలాగైనా లేటుగా స్టార్ట్ అవుతుంది యాసంగి అనేది. సో మనకి ఇంకా అవకాశం ఉంది, టైం ఉంది, మనం డిసైడ్ చేసుకోవడానికి ఆలోచన చేయడానికి టైం ఉంది. అలాగే జనవరిలో, ఫిబ్రవరిలో, డిసెంబర్లో కూడా వేసే ఆరుతడి పంటలు కూడా ఉన్నాయి, ఇంకా అవకాశం ఉంది. సో ఇది మనము ఆలోచన చేసి దేనికోసం చెప్తున్నారు. అండ్ మనం ఒకవేళ ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్తున్నాము కానీ కొంతమంది అనొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు, కొంతమంది భూమి అనుకూలించదు కాబట్టి మేము దానికే వెళ్తాము వరికి అనే వాళ్ళు ఉండొచ్చు, లేదా నాకు వరి ఏనే చేసేసుకుంటాం అనే వాళ్ళు, కారణం ఏదైనా ఉండొచ్చు. కొంతమంది మాకు ప్రత్యామ్నాయ పంటలు వేయడం కుదరదు, మేము వరి వేసుకుంటాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వరికి సంబంధించిన మార్కెటింగ్ అమ్మడము ఇవన్నీ కూడా మీరే బాధ్యత తీసుకోవాలి. అంటే వరి పండిస్తాము అనేవాళ్ళు యాసంగిలో మీ రిస్క్తో మీరు వరి పండించాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వం బాధ్యత ఏమీ ఉండదు. ఈ సంవత్సరం నుంచి యాసంగిలో ప్రతి యాసంగిలో ఇదే, అలా అదే కాకుండా ఇప్పటిదాకా మీకు మన డిఏఓ గారు చెప్పడం జరిగింది, దాదాపు మీరు వర్షాకాలంలో 678 ఎకరాల్లో వేసేస్తే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం యాసంగిలో మాత్రం 221 ఎకరాకి అంటే 137 మంది రైతులు మాత్రమే యాసంగిలో కూడా వరి పంట వేయడం జరిగింది. అంటే మిగిలిన దాదాపు 450 ఎకరాలు ఏముంది, దాంట్లో ఏం వేశారు? ప్రత్యామ్నాయ పంట వేశారా లేదా బీడు వదిలేశారా? బీడు వదిలేశారు. సో అంటే బీడు వదిలేయమని కూడా మేము చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఐడి క్రాప్స్ అంటే వర్ష ఆధారం మీద పడే పంటలు ఉంటాయి, తక్కువ వాటర్తో పండే పంటలు ఉంటాయి. అలాగే మీకు బోర్వెల్ ఉన్న కానీ లేదా వెల్ ఉన్న కానీ, ఓపెన్ వెల్ ఉన్న కానీ, దగ్గర చెరువు ఉన్న కానీ, ఈ కెనాల్ ఉన్న కానీ, అలాంటి వాళ్ళు కూడా చాలా రకమైన పంటలు వేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రజలందరికీ అందించాలని ఇటీవల జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 100% వ్యాక్సినేషన్ ప్రజలకు అందించేందుకు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటనారాయణ, మందమరి పిహెచ్సి వైద్యులు శివప్రతాప్, శైలజ మున్సిపాలిటీలోని 22 వార్డులో ఆర్పిఏఎన్ఎంలతో కలిసి ఇంటింటికి వ్యాక్సినేషన్ అందించారు. మున్సిపాలిటీలో మొదటి డోసు వేసుకుని రెండో డోసు వేసుకునే వారికి వ్యాక్సిన్పై అపోహలను తొలగించి వ్యాక్సిన్ అందించారు. ఇప్పటి వరకు మొదటి డోసు 99% పూర్తి చేశామని, రెండో డోసు 100% పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. మనకి అత్తనపల్లి పురపాలక పరిధిలో 22 వార్డులలో ప్రభుత్వ ఆదేశానుసారం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత 4 నెలల నుంచి మనం పట్టణంలో వివిధ వార్డులలో సెంటర్లు ఓపెన్ చేసి అక్కడ మెడికల్ సిబ్బంది, ఆర్పీసీ, మున్సిపల్ సిబ్బంది అందరు కలిపి మనము ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరుగుతుంది. ఇందులో మనము పట్టణంలో 99% ఇవాటి వరకు ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసుకున్నాము. మిగిలిన ఆ 0.1% కూడా మనము ఈ వారం లోపల ఇంటింటికి తిరిగి కంప్లీట్ చేసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలను కోరేది ఒకటే, మన ఆరోగ్యము బాగుండాలి, మన ప్రాణ రక్షణ మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా 2 ఈ కోవిడ్ డోసులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇందులో మనకు ముఖ్యంగా మందమరి పిహెచ్సి నుండి, మందమరి దీపక్ నగర్ పిహెచ్సి నుండి ఇద్దరు డాక్టర్లు మనకు 24 అవర్స్ సర్వీస్లో ఉన్నారు. అది కాకుండా మనకు ప్రస్తుతం పట్టణంలో 12 మొబైల్ టీమ్స్ కూడా ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ చేస్తున్నారు. అది కాకుండా 3 సెంటర్లో కూడా మనం ఈరోజు అంటే పట్టణంలోని స్టేడియం ఒకటి, మనము వార్డ్ నెంబర్ 2లో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్ ఒకటి, నెక్స్ట్ శిష్ మందిర్, ఈ 3 సెంటర్లు కంటిన్యూ అక్కడే ఉన్నాయి. మిగిలిన 9 టీమ్స్ ఇంటింటికి తిరిగి వేస్తున్నాయి. ఇవాటి నుంచి వాళ్ళని కూడా ఈ 9 వివిధ వార్డులలోని 9 ఏరియాల్లో వాళ్ళు కూడా సపరేట్ సెంటర్స్ ఓపెన్ చేసుకొని పబ్లిక్ని మోటివేట్ చేసి అక్కడికే రప్పించుకొని వీళ్ళకి వ్యాక్సినేషన్ కార్యక్రమం వేయడానికి మనము ప్లాన్ చేసుకున్నాము. దీనిలో పట్టణంలోని 22 వార్డులకు 22 వార్డాఫీసర్లు కూడా మనం చేసుకున్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశానుసారము రోజు ఉదయం 7 గంటల నుంచి మనకు ఈ పట్టణంలో మొబిలైజేషన్ నడుస్తున్నది. సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటికి ఈ వ్యాక్సినేషన్ వేయడము, లేకుంటే సెంటర్లో వాళ్ళకి మోటివేట్ చేసి సెంటర్లో తీసుకొచ్చి వరకు. కాగా కరోనా వైరస్ను అరికట్టేందుకు కేవలం వ్యాక్సిన్తోనే సాధ్యమని ఏఎన్ఎం శంకరమ్మ తెలిపారు. ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు మందమరి పట్టణంలో 60,000కు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తమపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటింటికి సర్వే చేయడంతో పాటు ఒక డోసు వేసుకునే వారికి 1వ డోసు, 2వ డోసు కాలపరిమితి అయిన వారికి వెంటనే డోసు వేస్తున్నామని తెలిపారు. చాలా మందికి వ్యాక్సిన్పై అనేక అపోహలు ఉన్నాయని, అది మంచి పద్ధతి కాదన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించిన అనంతరమే కరోనా వ్యాక్సినేషన్లు వేయడం జరుగుతుంది ందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. పట్టణంలోని ఇంటింటికి తమ వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే కేవలం కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యం కోసమే ప్రభుత్వ వైద్య సిబ్బంది పనిచేస్తుందని, ప్రజలు తమకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం పిలుపులో భాగంగా కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటలు చేసుకుని భోజనాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం నాయకుడు హరికృష్ణ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం విస్మరించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జీవో ఇచ్చి 6 నెలలు అవుతుందన్నారు, కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వ వేతనాల పెంపును అమలు చేయకపోతే జనవరి నెలలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నస్పూర్ చెన్నూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఆర్ కార్మికులు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మరి కార్మిక సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మరి 11వ పిఆర్సిని తక్షణమే మరి రిలీజ్ చేయాలని, మరి జీవో నెంబర్ 60ని కూడా తక్షణం రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే 11వ పిఆర్సీ జీవోను రిలీజ్ చేసి మరి ఫైనాన్స్ ఆఫీస్కి పంపినప్పటికీ మరి ఫైనాన్స్ ఆఫీస్ నుండి
వివిధ మరి కార్యాలయాలకు వెళ్ళినప్పటికీ కూడా మరి సంబంధిత మరి కార్యాలయ అధికారులు మరి కాలయాపన చేస్తూ ఈ జీవోను ఇంకా కూడా సంబంధిత మరి అధికారులకు పంపించకుండా కాలయాపన చేస్తున్నటువంటి దానికి నిరసనగానే ఈ 16 కోరిన మేరకు మరి దివాకర్ రావు గారు స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ పెంటరాజయ్య గారికి అదే విధంగా నస్పూర్ చైర్మన్ ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇవ్వడం దాన్ని గౌరవ మరి కౌన్సిల్లో తీర్మానం చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మరి చెన్నూరు మున్సిపాలిటీలో కూడా మన ప్రభుత్వ ఏర్పడిన బాలక సుమన్న గారికి కూడా మేము కోరడం వారు కూడా అక్కడ తీర్మానం చేసి మరి ప్రభుత్వానికి పంపినటువంటి సందర్భంలో మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఒక్కటే కోరుతా ఉన్నాం పెద్దలు మరి సుమన్న గారు దివాకర్ రావు గారు అదే విధంగా చిన్నయ్య గారు కూడా మరి దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి 11వ పిఆర్సీను మరి రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నుంచి కూడా వీళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం 11వ పిఆర్సీని మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయకపోవటాన్ని నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు నస్పూర్ మంచిర్యాల మున్సిపల్ కార్మికులు మంచిర్యాల మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టినాం ఇందులో భాగంగానే వంటవార్పు కార్యక్రమం మొదలుపెట్టినాం గతంలో పిఆర్సీని మున్సిపల్ వర్కర్లకు వర్తింపజేస్తూ జీవో రిలీజ్ అయినా ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా మరి ఆ జీవోను మరి మున్సిపల్ వర్కర్లకు వర్తింప పోగటం శోచనీయము అదేవిధంగా నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపజేసేది కానీ ఈనాడు ఈ ప్రభుత్వం జీవోను ఒక వరంగల్ ఒక హుజురాబాద్ ఒక జమ్మికుంటకే వర్తింపజేసినప్పుడు ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము మంచిర్యాల మున్సిపల్ కార్యక్రమం మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు అయినా అది నోచకపోవడం బాధకరం మున్సిపల్ వర్కర్లకు ఆనాడు డబుల్ బెడ్రూమ్ల అవకాశం కల్పిస్తున్నారు అధిశలం ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ మున్సిపల్ వర్కర్లు కాలేదు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మొండిగా పోకుండా మున్సిపల్ వర్కర్లతో సానుభూతితోటి పిఆర్సీని అమలు చేయాలి మున్సిపల్ వర్కర్లుగా పనిచేసే ఈ మా దళిత బిడ్డలు అన్నగారిన వర్గాలు అయ్యేప్పటికనే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సులకన చూస్తుంది కాబట్టి ఇకనైనా మా దళిత వర్గాల మీద ప్రేమ చూపెట్టి ప్రభుత్వం బేసరతగా పిఆర్సీ అమలు చేయాలి అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ చేయాలి అదేవిధంగా ప్రతి కార్మికునికి డబుల్ బెడ్రూమ్లో అవకాశం ఇవ్వాలని అవకాశాలు ఇచ్చేదాకా మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం అసోసియేషన్ తరపున మా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక నటించిన పాన్ ఇండియా పుష్ప సినిమాకు ఫ్యాన్స్ హంగామా చేశారు. లక్ష్మీపేట పట్టణంలోని మహానంద టాకీస్ లో ఉదయం ఆటలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా లక్ష్మీపేట పట్టణంలోని అల్లు అర్జున్ వీరాభిమాని ఆర్యం మృతికి సంతాపంగా ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అల్లు అర్జున్ చిత్రపటానికి అభిమానులు బాలాభిషేకం చేశారు. బ్యాండ్ మేళాలతో జై బన్నీ అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి పుష్ప సినిమాకు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపేట అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. పురాకరంగా ఉంది. ఆయన ఉంటే ఇవాళ రోజున ఇంకా వేరే ఉండేది కదా. ఆయన లోటు మేము తీర్చేసినాం. ఈ సినిమా అయినా అంకితం సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది అన్న. ఛానల్ నుంచి ఏర్పాటు చేసుకుంటున్నామన్న ఫ్లెక్సీలో కానీ అవి కానీ ఇబ్బంది పడకుండా చాలా ఇబ్బంది పడకుండా కట్టినాం. మందమని పట్టణంలోని మనో వికాస్ పాఠశాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వైఎస్ఆర్టీపీ నాయకులు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలనే సంకల్పంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆదరణ పొందుతున్న వైఎస్ఆర్టీపీ షర్మిల నాయకత్వంలో రాబోయే రోజులలో రాష్ట్రంలో 117 సీట్లు పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ దళిత విభాగం రాష్ట్ర కో కన్వీనర్ దుర్గం నాగేష్, జిల్లా నాయకులు ఒడ్నల అజయ్, శేఖర్ జీముద్దీన్ నాయకులు, సుద్దల ప్రభుదేవ్, కవిరాజ్, రంజిత్, జావిద్ పాషా, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలక గారి జన్మదిన వేడుకలు మందమారి మానవిక స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో షర్మిలక గారు ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళ అలాగనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా షర్మిలక కూడా తన తండ్రికి తగ్గ తనివాళ్ళు అనిపించుకోవాలని పాదయాత్ర కానీ రైతులకు దీక్షలైతేనేమి, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలబెట్టిన 108 అయితేనేమి, 104 రైతు అన్నీ కూడా మా వైఎస్ షర్మిల కూడా రాబోయే రోజుల్లో తీసుకొస్తానని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసుడు వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరమైన బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇటు ఖాతాదారులకు ముఖ్యంగా కస్టమర్లకు ప్రియమైన ఖాతాదారులకు చాలా నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు కిసాన్ రైతులు చిన్న చిన్న చిరు దుకాణాలు పిఎం స్వాదాని జనధన్ అకౌంట్స్ ఇలాంటివంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ మనం ప్రభుత్వ రంగ సంస్థల్లోనే చేశాము. 97% దాదాపు 40% అంటే 40 కోట్ల మందికి జనధన్ ఖాతాలు మన ప్రభుత్వ రంగ సంస్థల్లోనే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ మన ప్రభుత్వం తరఫున మన ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లనే మనం చేయగలం జరిగింది. చిన్న చిన్న రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు కూడా 18% అగ్రికల్చర్ మనకు ప్రియారిటీ సెక్టార్ కింద మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవలంబించే విధానాలని ఒక ప్రభుత్వ పరమైన బ్యాంకులు మాత్రమే చేయగలిగినాయి. 18% ఆఫ్ ది నెట్ క్రెడిట్ అంటే బ్యాంక్ యొక్క మొత్తం రిజర్వ్ బ్యాంకు పెట్టే పరిమితిని మనం ఒక ప్రభుత్వ పరంగా బ్యాంకులు మాత్రమే చేయగలగడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ పరమైన బ్యాంకులను ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం, వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ప్రభుత్వపరమైన బ్యాంకులను అందరినీ అడగాలి, ప్రజలందరూ ఖాతాదారులందరూ మా యొక్క స్ట్రగుల్ని స్ట్రైక్ని స్వాగతించవలసిందిగా కోరడమైనది. ఇట్లు వికారాబాద్ తరఫున మేము మన వికారాబాద్ ప్రభుత్వ రంగ సంస్థ తరఫున మేము జెన్నార మండలంలోని అక్కపెల్లిగూడ గ్రామంలో యాసంగిలో వేసే వారిపై మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరి రైతులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని యాసంగిలో వేసే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు ఉన్న భూమిలో అనుకూలమైన వేరే పంటను సాగు చేసుకోవాలని వారు అన్నారు. యాసంగిలో వరిని వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని స్పష్టంగా తెలియజేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాదని రైతులు దాన్ని గమనించాలని వారు సూచించారు. పంటలు సాగు చేసుకోవడానికి ఎప్పటిలాగా నీరును అందిస్తామని వారు అన్నారు. అవగాహన కార్యక్రమంలో రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వారికి సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పుష్పమల ఎంపీడీఓ అరుణారాణి ఏవో సంగీత సర్పంచ్ గంగాధర్ గౌడ్ ఎంపీపీ సరోజన రవీందరరావు ఎంపీటీసీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఎలాంటి ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను పెట్టే పరిస్థితి లేదు. సో అందుకే కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఉండవు. సో కొనుగోలు కేంద్రాలు ఉండవు అంటే ఏం చెయ్యాలి? మనము ఒకటి మనం అందరినీ కోరుకునేది మీరు ప్రత్యామ్నాయ పంటకి అంటే ఆరు తడి పంటలకి వెళ్ళండి. సో ఎందుకు ఇది చెప్తున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము యాసంగిలో పండించే వరిని బియ్యం చేసిన తర్వాత మనం ఎవరు తినం, ఎందుకంటే గడ్డు రకమే మనం ప్రత్యేకంగా వేస్తాం కాబట్టి ఇది బాయిల్ రైస్ కి పనికి వస్తుంది. మనకి బయట మార్కెట్ అనేది కూడా లేదు, మనం ఎవరు కూడా తినము. సో అందుకే మేము ప్రత్యామ్నాయ పంటలకి వెళ్ళండి అని అందరినీ కోరుకుంటున్నాము. మన జిల్లాలో ఎలాగో యాసంగి లేట్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి జిల్లాలో దాదాపు 85% మాత్రమే వరి కోత జరిగింది. ఇంకా 15% వరి ఇంకా కటింగ్ కాలేదు, హార్వెస్టింగ్ కాలేదు. అలాగే మనము 1,74,000 మెట్రిక్ టన్ ఈసారి కొనుగోలు చేసేది ఉంటే దాంట్లో ఇప్పటిదాకా 55,000 మెట్రిక్ టన్ మాత్రమే ఇప్పటిదాకా కొనుగోలు చేశాం. అంటే మన జిల్లాలో ఇంకా వరి కోత కానీ లేదా కొనుగోలు కానీ ఇంకా నడుస్తుంది. మనది జనవరి 15 తర్వాత కూడా మనకి కొనుగోలు ఉండే అవకాశం ఉంది. అంటే మేము అనేది ఏంటంటే యాసంగి మన జిల్లాలో ఎలాగైనా లేటుగా స్టార్ట్ అవుతుంది యాసంగి అనేది. సో మనకి ఇంకా అవకాశం ఉంది, టైం ఉంది, మనం డిసైడ్ చేసుకోవడానికి ఆలోచన చేయడానికి టైం ఉంది. అలాగే జనవరిలో ఫిబ్రవరిలో డిసెంబర్లో కూడా వేసే ఆరు తడి పంటలు కూడా ఉన్నాయి. సో టైం అయిపోయింది కదా, మేము ఎలా చేసుకోవాలి ఆరు తడి పంటలు వేసుకోవడానికి? వికారాబాద్ మున్సిపల్లో అడ్వర్టైజింగ్లు ప్రమాదకరంగా ఉన్నాయి, వాటిని నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పలు ప్రకటనల బోర్డులు ప్రమాదకరంగా ఉన్నాయి. పట్టణంలో అనుమతులు లేకుండా కొత్తగా అడ్వర్టైజ్ హోర్డింగ్లు నిర్మిస్తున్నా, వాటిని అదుపు చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అల్లంపల్లి రోడ్డులో గల ప్రకటన బోర్డు నుండి ఒక బ్యానర్ చినిగిపోయి 11 కెవీ విద్యుత్ తీగలపై పడింది. దాని పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది, కానీ ఎలాంటి నష్టం జరగలేదు. ఏదేమైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు. మున్సిపల్ అధికారులు హోర్డింగ్లకు సంబంధించిన అనుమతులు ఇచ్చే ముందు ఒకసారి బిల్డింగ్లను పరిశీలిస్తే బాగుంటుందని, అలాగే వికారాబాద్ పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోర్డింగ్ పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశానికి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కమిషనర్ ఆర్ వెంకట గోపాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా సీనియర్ సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ అనగా ఇట్టి కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరూ పాలు పంచుకోవాలని, విశ్రాంతి ఉద్యోగులు వివిధ రంగాల్లో విశ్రాంతులైనటువంటి వారు ఉంటున్నారన్నారు, ప్రతి ఒక్క వాటిను దత్తత తీసుకోవాలని, తడిపొడి హానికర చెత్త వేరు చేసి చెత్త డబ్బాలో వేయాలని, వేసిన చెత్తను మున్సిపల్ వాహనానికి అందివ్వాలని, అలాగే తడి చెత్తను హోమ్ కంపోస్ట్ చేయాలని స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని అగ్రస్థానంలో ఉంచుటకు సహకరించాలని సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా షాల్వాలతో మెమోటోలతో సన్మానించారు. ఇటీ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీందర్రెడ్డి, కార్యదర్శి నాగేశ్వరరావు, విశ్రాంతి ఉద్యోగుల సభ్యులు శానిటరీ ఇన్స్పెక్టర్ డాక్టర్ టి మల్లికార్జున్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అఖిల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకు విలువ అనేది ఉంటుంది, ఖచ్చితంగా గుర్తింపు అనేది ఉంటుంది, కాబట్టి ఆ గుర్తింపు గజ్వేల్ మన యొక్క విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి తప్పకుండా ఉంటుంది. ఇదే విధంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే చాలామందిని ఎన్నిక చేయడం జరిగింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నవయువకులే అనాలి, ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చి సన్మానం తీసుకుంటారు కాబట్టి 15 మంది దాదాపుగా వాళ్ళకు మనం సన్మానించుకుంటాం. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, వారి నిండు 100 ఏళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇప్పుడే దురదృష్టకర విషయం, ఎందుకంటే ఈ సంవత్సరం ఫటాఫట్గా 18 మంది చనిపోవడం అంటే కొంత బాధాకర విషయమే. వాళ్ళందరూ కూడా నా కళ్ళ ముందు వెళ్తున్నారు. సత్యనారాయణ సార్ ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ అయితే పక్క భూమనగర్ కూడా గొప్పవైన అంటే వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు, చాలామంది మిత్రులు. కాబట్టి అది విధివ్రాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి, ఎప్పుడైతే మనిషికి పుట్టినతోటి మనకు రిటైర్మెంట్ ఉంటుందో జీవితాన్ని కూడా గంతే కాబట్టి, మనకు వారికి ఎప్పుడు కూడా వారి మీద భగవంతుడు ఆ కుటుంబం మీద ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ కుటుంబాలను మంచిగా కాపాడాలని కోరుకుందాం. ఇకపోతే రెండో విషయము, మా కమిషనర్ గారు చెప్పినట్టు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అనేది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి గజ్వేల్ పట్టణము హరిత పట్టణంగా ఉండాలి, ఆకుపచ్చ పట్టణంగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా మంచిగా జీవించాలి, మంచి నాణ్యమైనటువంటి వసతులన్నీ కూడా వారికి చెందాలి, ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా. నేను శ్రీనివాస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శ్రీనివాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.